హతినాపురం అనే ఒక చిన్న పట్టణంలో అంజలి అనే ఒక చిన్న అమ్మాయి నివసిస్తూ ఉండేది. అంజలి రైలు పట్టాల ఒడ్డున ఒక చిన్న పాకలో తన అమ్మమ్మతో కలిసి జీవించేది. అంజలి చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు చనిపోతారు. తనకి అమ్మమ్మైతే ఉంది, కాని తనకి మతిమరుపు అనే రోగముండడం వల్ల ఇప్పటివరకు అంజలికి తన అసలు తల్లిదండ్రులు ఎవరో తెలియదు. అమ్మమ్మా, నేను వెళ్ళొస్తాను, అలానే తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను. నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళకు, నేను త్వరగానే తిరిగి వస్తాను అని అంటూ అంజలి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంజలి అక్కడ దగ్గర్లో ఉన్న రైళ్లలో ఇంకా రైల్వే స్టేషన్లలో పాటలు పాడుతూ అడుక్కుని డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. అలానే ఆ డబ్బులతో తన కోసం ఇంకా తన అమ్మమ్మ కోసం ఆహారం కొనుక్కొని తన జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. అలా ఒక స్టేషన్ దగ్గర అంజలి పాటలు పాడిన తరువాత అక్కడ నించున్న మనుషులను డబ్బులు అడుక్కుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్లలో కొంతమంది తనని తమాషా చేస్తూ ఉంటారు. ఏటి ఎంత చండాలమైన పాట పాడా నువ్వు, ఏదైనా మంచి పాట పాడు, అప్పుడు డబ్బులిస్తాను. ఇలాంటి గొంతుకి ఒక్క రూపాయి ఇవ్వడం కూడా అనవసరం. అలాంటిది రెండోసారి అచ్చండాలమైన గొంతుని వినాలనుకుంటున్నావా నువ్వు? అంజలి అది అంతా విన్న తరువాత చాలా బాధపడుతుంది, కాని తనకి ఇది అంతా మామూలైపోతుంది రోజు. అందుకని తనకి దొరికినంత తీసుకుని ఆ మాటలు మర్చిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజానికి అంజలి చాలా బాగా పాడుతుంది. అంజలి ఆ డబ్బులతో తన కోసం ఇంకా అమ్మమ్మ కోసం ఆహారం కొనుక్కొని ఇంటికి తిరిగి వెళ్తుంది. అక్కడ తన అమ్మమ్మని కొంతమంది తిడుతూ మాట్లాడుతూ ఉంటారు. అది చూసి అంజలి వాళ్ళ దగ్గరికి పరుగున వెళ్తుంది. ఏమైంది అంకుల్ గారు, ఎందుకు మీరంతా మా అమ్మమ్మని ఇలా తిడుతూ మాట్లాడుతున్నారు? తను ఏం చేసింది మిమ్మల్ని? చూడు తల్లి, మేము ప్రభుత్వం తరపు నుంచి వచ్చాము. ఈ స్థలంలో ఇంకో కొత్త రైలు పట్టాలు కట్టాలి, అందుకని ఇక్కడ ఎవ్వరూ నివసించకూడదు. గుప్చాప్గా ఒక వారంలో ఈ స్థలంని ఖాళీ చేసి వెళ్ళిపోతే పర్లేదు. అలానే మీ అమ్మమ్మకి చెప్పు, ఇంకోసారి ఎవరైనా వస్తే మర్యాదగా మాట్లాడమని. తనకి ఒంట్లో బాగోదు సార్, అందుకే అలా అని ఉంటుంది. తన తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను అంకుల్ గారు. ఆ మాట విన్న తరువాత ఆ ప్రభుత్వ ఆఫీసర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలానే చూస్తూ చూస్తుండగానే ఆ వారం గడిచిపోతుంది. అంజలి ఎన్ని సామాన్లు ఎత్తగలదో అన్ని సామాన్లు తీసుకొని తన అమ్మమ్మతో పాటు ఆ స్థలం నుంచి వెళ్ళిపోతుంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం తల్లి? మనం మన మహల్కి ఎప్పుడు తిరిగి వెళ్తాం? మనకి ఏ మహల్ లేదు అమ్మమ్మ. అస్తమాను ఈ మాట ఎందుకు అంటూ ఉంటావో నాకైతే ఏమీ అర్థమవ్వదు. ప్రస్తుతం మనం ఏదైనా జనమున్న చోటుకి వెళ్ళి ఈరోజు భోజనం కోసం డబ్బులు కూడబెట్టాలి అని అంటూ అంజలి తన అమ్మమ్మని తీసుకుని వెళ్తూ వెళ్తూ ఒక బజార్కి చేరుకుంటుంది. అక్కడ కొంచెం ఎక్కువగానే జనాలు గుంపు ఉంటుంది. అందుకని అంజలి అక్కడే ఆగి పాటలు పాడి డబ్బులు అడుక్కుందామని అనుకుంటుంది. అంజలి ఆ బజార్లో చాలాసేపటి వరకు ఒక అందమైన పాటని పాడుతుంది. తన అమ్మమ్మ అంజలి అలా పాడడం చూసి తనకి ఉన్న మతిమరుపు రోగంతో అంజలి ఎందుకు అలా పాడుతుందో ఏమీ తెలియనట్టుగా చూస్తూ ఉంటుంది. అలా అంజలి తన పాటని పూర్తి చేసిన తరువాత ప్రజలను డబ్బులు అడుక్కుంటూ ఉంటుంది. అది చూసి తన అమ్మమ్మకి బాధ అనిపిస్తుంది, అలానే కోపం కూడా వస్తుంది. అందుకని అమ్మమ్మ అంజలి దగ్గరికి వెళ్ళి తనని తిడుతూ ఉంటుంది. అసలు ఏం చేస్తున్నావు తల్లి నువ్వు? ఇలా నువ్వు చెయ్యకూడదు, దీనికి నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు నా మనవరాలివి అయ్యి ఉండి ఇలా అడుక్కోవడమేంటి? అంజలి అమ్మమ్మ తనని తిడుతూ ఉంటే అంజలి ఏమో తనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారేమో అని అనుకుని అక్కడ చాలామంది ప్రజలు గుంపుగూడతారు. అప్పుడు ఆ గుంపులో నుంచి ఒక వ్యక్తి బయటికి వస్తాడు. ఎవరికైతే అంజలి అమ్మమ్మ బాగా తెలుసో. పెద్దమ్మగారు, మీరిక్కడేం చేస్తున్నారు? అలానే ఈ అమ్మాయి, ఈ అమ్మాయి అయ్యగారి పాపేనా? ఎవరు బాబు నువ్వు? అసలు ఏం చెప్తున్నావు? నాకు నువ్వు ఎవరో తెలియదు, అలానే మీ అయ్యగారెవరో కూడా తెలియదు. నేను నీ గొంతు విన్నాను తల్లి, నువ్వు చాలా బాగా పాడుతున్నావు, అచ్చం మీ అమ్మలాగానే అని అంటూ ఆ వ్యక్తి అంజలికి జరిగిన విషయమంతా చెప్తాడు. అంజలి తల్లి చాలా పెద్ద సింగర్ అని, అలానే చాలా సంవత్సరాల క్రితం కుటుంబమంతా టూర్కి వెళ్లినప్పుడు వాళ్ల కార్కి యాక్సిడెంట్ అయ్యి ఒక లోయలో పడిపోయింది అని, అలానే ఆ తరువాత ఆ కార్ కోసం ఎంత వెతికినా ఇప్పటికీ దొరకలేదు అని చెప్తాడు. నేను మిమ్మల్ని గుర్తుపట్టడానికి నాకు రుజువులు ఏమీ అవసరం లేదు తల్లి. నేను మీ ఇంట్లో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నీ గొంతు అచ్చం మీ తల్లిగారి గొంతులానే ఉంది. ఆవిడ పనులన్నీ నేనే చూసుకునేవాణ్ణి. ఇప్పుడు మీ పనులు కూడా నేనే చూసుకుంటాను. మీరు కూడా మీ అమ్మగారిలా చాలా పెద్ద గాయకురాలవుతారు అని అంటూ ఆ వ్యక్తి అంజలి ఇంకా తన అమ్మమ్మని వాళ్ళ అసలు ఇంటికి తీసుకుని వెళ్తాడు. అప్పటి వరకు అంజలి అమ్మమ్మకి ఏమీ అర్థమవ్వదు, కాని ఆ ఇంటిని చూసిన తరువాత అంతా గుర్తు వస్తుంది తనకి. అలానే అంజలికి కూడా ఈ విషయం బాగా అర్థమవుతుంది, ఎందుకు తన అమ్మమ్మ ఎప్పుడూ మహల్ గురించి మాట్లాడేది అని. ఆ వ్యక్తి ఎలా అయితే చెప్పాడో అచ్చం అలానే అంజలి తన తల్లిలాగా చాలా పెద్ద సింగర్ అయిపోతుంది. అలా ట్రైన్లో పాటలు పాడుకుంటూ అడుక్కుని తిరిగిన అంజలి ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సింగర్ అవుతుంది. స్వప్న అనే ఒక అమ్మాయి ఐస్ గోలాని అమ్ముకుంటూ తనని ఇంకా తన ముసలి తల్లిని పోషించుకుంటూ వస్తుంది. స్వప్న తయారు చేసిన ఐస్ గోలా చాలా రుచిగా ఇంకా అందంగా ఉండేది. అందుకని పహాడ్పూర్ ఊరి పిల్లలంతా కూడా తన దగ్గరే ఐస్ గోలాని కొనుక్కునేవారు. అక్క, నాకు ఆ ఎర్ర రంగు ఐస్ గోలాలు 2 కావాలి, ఒకటి నాకు అలానే ఇంకోటి నా చిన్న తమ్ముడి కోసం. ఒక్క నిమిషం బాబు, నీ 2 ఎర్ర రంగు ఐస్ గోలాలు ఇస్తాను. అక్కా, నిన్న నువ్వు మా వీధిలోకి రాలేదెందుకో? మళ్ళీ మేము ఆ కోపిస్ట్ అంకుల్ దగ్గర చండాలంగా ఉండే ఐస్ గోలాను కొనుక్కొని తినాల్సి వచ్చింది. అదే ఊరిలో గోపి అనే ఇంకో ఐస్ గోలాలు అమ్మే వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. అతను కూడా శుభ్రమైన నీళ్లతోనే తన గోలాని తయారు చేసి అమ్మేవాడు. కాని అతను కొంచెం కోపిష్టి, అందుకని పిల్లలకి స్వప్న చెప్పే తీయటి మాటలే నచ్చేవి. అందుకని పిల్లలంతా కూడా స్వప్న దగ్గరే ఐస్ గోలాని కొనుక్కోడానికి ఇష్టపడేవారు. కాని ఈ విషయం గోపికి చాలా రోజుల నుంచి అస్సలు నచ్చడం లేదు. అందుకని అతను ఎలా అయినా సరే స్వప్నాని అతని దారిలో నుంచి తొలగించేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. రోజురోజుకి నా సంపాదన తగ్గిపోతూ వస్తుంది, అలానే ఊరి వాళ్ళ ముందు నేనొక కోపిష్టినన్న చెడ్డ పేరు కూడా వస్తుంది. ఏం చేసైనా సరే నేను ఈ స్వప్నాన్ని నా దారి నుంచి అడ్డు తొలగించుకోవాల్సిందే అని అనుకుంటూ గోపి ఊరి సర్పంచ్ కూతురికి ఒక ఐస్ గోలాని ఉచితంగా ఇస్తాడు. ఆ ఐస్ గోలాని తినిన 2 రోజుల తరువాత సర్పంచ్ గారి కూతురు ఆరోగ్యం బాగా పాడవుతుంది. తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తే డాక్టర్లు తనకు వైద్యం చేసిన తరువాత చాలా స్పష్టంగా ఈ మాట చెప్తారు. సర్పంచ్ గారి కూతురి ఆరోగ్యం పాడయ్యింది ఆ ఐస్ గోలాని తినడం వల్లనే అని. ఆ విషయం తెలియగానే సర్పంచ్ గోపి ఇంకా స్వప్నాని తన ఇంటికి పిలిపిస్తాడు. ఊరి మొత్తంలో మీ ఇద్దరు తప్ప ఇంక ఎవ్వరూ ఐస్ గోలాని అమ్మరు, కాబట్టి నిజం చెప్పండి, నా కూతురిలా అవడానికి కారణం ఎవరో
చెప్పలేదంటే ఇద్దరికి శిక్ష ఖాయం. సర్పంచ్ గారు, ఈ విషయం ఊరంతా తెలుసు. పిల్లలు నన్ను కోపిష్టి అంకుల్ అని అంటారు అని. నా దగ్గర ఐస్ గోళాని కొనుక్కోడానికి కూడా రారు వాళ్ళు. అలాంటిది ఈ పని నేను చేశాననుకుంటే అది తప్పు అవుతుందండి. అలా అయితే చిన్నుకి ఇలా అవ్వడానికి కారణం నేనే అని అనుకుంటున్నారా సర్పంచ్ గారు? నేను ఐస్ గోళా తయారు చేసే ముందే ప్రతి జాగ్రత్తని తీసుకుంటాను. అలానే ఎక్కడా పొరపాటు జరగకూడదు అని నీళ్లని 2-3 సార్లు మరగబెట్టి తీసుకుంటాను. మీరు ఒకసారి అసలు చిన్నునే అడగొచ్చు కదా సర్పంచ్ గారు కారణం ఎవరు అని. అప్పుడు సర్పంచ్ గారు చాలా దిగాలు పడిపోయి తన కూతురి ఆరోగ్యం ఎంత పాడైందంటే తను ఇప్పుడు మాట్లాడే స్థితిలో కూడా లేదు అని చెప్తారు. ఇంతలో అక్కడికి గోపి పెట్టిన 2 కిరాయి వ్యక్తులు వచ్చి స్వప్న గురించి తప్పుడు మాటలన్నీ చెప్తారు. అలానే తనే దోషి అని స్పష్టంగా నిరూపిస్తారు. అప్పుడు సర్పంచ్, నేనెప్పుడు నా కలలో కూడా అనుకోలేదు స్వప్న నువ్విలా చేస్తావని. నువ్వు నా కళ్ళ ముందు పెరిగి పెద్దయిన అమ్మాయివి, అందుకే నీకు శిక్ష విధించకుండా పంపించేస్తున్నాను. కాని ఈ రోజు నుంచి నువ్వు ఇంకా ఎప్పుడు కూడా ఐస్ గోళాని అమ్మకూడదు అని అంటూ సర్పంచ్ గారు అందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తారు. స్వప్న అతనికి నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నిస్తుంది. కాని ఇద్దరు ఊరిలోని వ్యక్తులు స్వప్న గురించి చెప్పడం వినిన తరువాత సర్పంచ్ దగ్గర వేరే దారేమీ ఉండదు. ఇప్పుడు స్వప్న ఐస్ గోళాలు అమ్మడం మానేస్తుంది. అందుకని గోపీకి ఒక పెద్ద లాటరీ తగిలినట్టే. అంతటితో గోపీ దగ్గరికి బోలెడంతమంది పిల్లలు గోళాని కొనుక్కోడానికి వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండేసరికి గోపి ఆలోచనలు ఇంకా ఎక్కువగా పాడైపోతాయి. అలానే నీళ్లు మంచివి అయినా చెడ్డవి అయినా తేడా చూడకుండా అత్యాశతో ప్రతి నీటినీ వాడి గోళాను తయారు చేసి అమ్ముతూ ఉంటాడు. ఇక్కడ దిగులుగా కూర్చున్న స్వప్నకి ఏమో, నువ్వేం దిగులు పడకు తల్లి, మొదట్లో మంచివారందరికీ చెడే ఎదురవుతుంది. కాని ఆఖరికి ఒకరోజున చెడు చేసేవాళ్లు మంచివాళ్ల ముందు తల వంచాల్సిందే. అలా స్వప్న తల్లి తనకి నచ్చ చెప్తుంది. ఇంతలో అక్కడికి సర్పంచ్ గారు తన కూతురుతో పాటు వచ్చి, నన్ను క్షమించు తల్లి, నేను ముందు వెనక ఆలోచించకుండా చాలా పెద్ద తప్పు చేశాను. నాకు చిన్ను జరిగిన విషయం అంతా చెప్పింది. దీని వెనుక ఉన్నది ఆ గోపీనే. అలానే అతని వల్లనే ఈ ఊరిలో చాలా మంది పిల్లలు అనారోగ్యానికి కూడా గురవుతున్నారు. నేను వాణ్ణి పట్టుకొని పోలీసులకు అప్పచెప్పేశాను. నువ్వు మళ్ళీ నీ వ్యాపారాన్ని చేసుకోవచ్చు తల్లి, కాని జాగ్రత్త అని అంటూ సర్పంచ్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా మరుసటి రోజు నుంచి స్వప్న తన ఐస్ గోళాన్ని చక్కగా అమ్ముకునేది. అలానే ముందులాగానే సంతోషంగా డబ్బులు సంపాదించుకుంటూ ఉండేది.